హాయ్ వ్యూవర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి ఐటీఐ ట్రేడ్ కానీ గమనించినట్లయితే టన్నర్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, మోటార్ మెకానిక్ కావచ్చు అండ్ ఎలక్ట్రికల్, ఈ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి 100 వ్యాకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, కాకపోతే ఇవన్నీ వచ్చేసి ప్రైవేట్ ఉద్యోగాలు అన్నమాట. ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే, ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి APSSDC అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. సో దీనికి అనుబంధ సంస్థ అయిన ప్రైవేట్ కంపెనీ శ్రీకాళహస్తి పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. దీంట్లో మొత్తంగా మనకి 100 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఐటీఐ నేను చెప్పాను కదా, ఫస్ట్ ట్రేడ్, ఆ ట్రేడ్లు కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఫీజు అయితే ఉండదు, ఎందుకంటే ఇవన్నీ ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి. అండ్ అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ డేట్ కానీ చూసినట్లయితే మనకి 27th May 2021 అనేది లాస్ట్ డేట్ అనమాట. సో మనకి కేవలం 2 రోజులే లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఏజ్ కానీ చూసినట్లయితే 18 నుంచి 25 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా శాలరీ విషయానికి కానీ వచ్చినట్లయితే శాలరీ వచ్చేసి మనకి 9,500+ అయితే ఫస్ట్ ఇయర్లో మనకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మన శాలరీ అయితే పెరగడం అనేది జరుగుతుంది. టేక్ హోమ్ వచ్చేసి మనకి అన్ని కట్టింగ్స్ పోగా 9,500 శాలరీ అయితే రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ శాలరీ గురించి ఎప్పుడైతే మనకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో అప్పుడు ఈ శాలరీ గురించి డిస్కషన్ అయితే జరుగుతుందని క్లియర్గా మనకు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది. సో శాలరీ అనేది పెరగొచ్చు అన్నమాట ఇంకా. అండ్ ఇంటర్వ్యూ అనేది మనకి విర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఈ విర్చువల్ ఇంటర్వ్యూ మాత్రమే అనమాట. సో ఈ విర్చువల్ ఇంటర్వ్యూలో మనం కానీ సెలెక్ట్ కానీ అయినట్లయితే మనమైతే ఈ ఉద్యోగాన్ని దక్కించుకున్నట్లయితే అవుతుంది. అండ్ శాలరీ గురించి ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా మీరైతే డిస్కస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ ఉద్యోగం వచ్చేసి వచ్చినట్లయితే మనం ఎక్కడ చేయాలి, జాబ్ లొకేషన్ కానీ గమనించినట్లయితే మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి శ్రీకాళహస్తి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనకి తిరుపతి నుండి ఈ నోటిఫికేషన్ వచ్చింది, శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ నుండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి మీరు వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని కానీ మీరు కానీ టచ్ చేసినట్లయితే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీరు మీ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తేనే మీరు మీ అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేసినట్లు అనమాట. వాళ్ళు మనకి విర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి, మనం కానీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు, లేకపోతే మీకు నేను కాంటాక్ట్ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఆ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.